టీడీపీ నేతకు కీలక పదవి ఆఫర్ చేసిన సీఎం జగన్. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ వీడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు సమావేశానికి సైతం త్రిమూర్తులు డుమ్మా కొట్టడంతో ఆయన పార్టీని వీడడం దాదాపు ఖాయమనే వార్తలు మొదలయ్యాయి. తోట త్రిమూర్తులు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారని, వైసీపీలో చేరినా ఎలాంటి పదవి ఇస్తారనే దానిపై ఇప్పటికే ఆయనకు స్పష్టత కూడా వచ్చిందని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాపు నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న తోట త్రిమూర్తులు ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్తోనూ చర్చలు జరిపారని టాక్ వినిపిస్తోంది. వైసీపీలో చేరితే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ పదవి ఇస్తామని, భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని జగన్ ఆయనకు హామీ ఇచ్చారని తెలుస్తోంది. సీఎం జగన్ నుంచి హామీ ఉండడం వల్లే ఆయన చంద్రబాబు సమావేశానికి కూడా వెళ్లడానికి నిరాకరించారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే కీలకమైన కాపు నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్న వైసీపీ ఈ క్రమంలోనే తోట త్రిమూర్తులపై కన్నేసిందని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తోట త్రిమూర్తుల ద్వారా జిల్లాలోని మరికొందరు కాపు నాయకులను పార్టీలోకి ఆకర్షించాలని వైసీపీ ప్లాన్ చేస్తోందని సమాచారం. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలో మంచి ఫలితాలు సాధించిన వైసీపీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఇక్కడ తమ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తోట త్రిమూర్తులు చేరిక వైసీపీకి ఏ మేరకు బలం చేకూరుస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.